నిరుపేద కుటుంబంలో పుట్టి ఎంతో మంది మహిళలకు ఆదర్శప్రాయంగా నిలిచారు బంగారమ్మ. మొగలి బంగారమ్మ వండిన వంటకాల్లో జంతికలు తినడానికి చాలా రుచికరంగా ఉంటాయి. అచ్చం మన ఇంటిలో వండిన మురుకుల వలె ఉండి చుట్టుపక్కల గ్రామస్తులతో పాటు సరిహద్దు రాష్ట్రాలైన కర్ణాటక తమిళనాడు ప్రాంతీయులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. చిత్తూరు జిల్లా మొగిలి గ్రామంలో స్వయంభూ మొగిలీశ్వర స్వామి కొలువై ఉండడం ఇక్కడికి వచ్చే భక్తులు బంగారమ్మ మురుకుల కోసం తరచూ వస్తూ ఉంటారు. దేశం నలుమూలలో బంగారమ్మ మురుకులు ప్రాచుర్యం పొందాయి. రుచి చూడని వాళ్లు ఉండరు. చెన్నై బెంగళూరు జాతీయ రహదారిపై అనునిత్యం అటువైపుగా వెళ్లే వాహనదారులు బంగారమ్మ మురుకులు రుచి చూడాల్సిందే అన్నట్టుగా వస్తుంటారు. బంగారమ్మ మా 19 న్యూస్ ప్రతినిధి మురళితో మాట్లాడుతూ తమది నిరుపేద కుటుంబమని జీవనాధారం కోసం కట్టెలు అమ్మి సత్రంలో నివాసం ఉండేవారమని తెలిపారు. ఆ సత్రం యజమాని ఆది నారాయణ శెట్టి 130 రూపాయలు ఇచ్చి ఈ మురుకుల వ్యాపారం చేయమని సలహా ఇవ్వగా అప్పటి నుండి మురుకుల తయారీ మొదలుపెట్టి దాదాపుగా 34 సంవత్సరాల నుండి జీవనం సాగిస్తున్నామని మొదట్లో మురుకులు తిన్న ప్రతి ఒక్కరూ బాగున్నాయంటూ ప్రతి ఒక్కరి నోట రావడంతో ఈరోజు సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు ప్రపంచ వ్యాప్తంగా మా మురుకులు ప్రాచుర్యం పొందాయని బంగారమ్మ తెలిపింది. ఏళ్లు గడుస్తున్నా ఎంతో ఓపికతో రోజు కష్టపడుతూ రోజుకి దాదాపు 6 నుంచి 7 వేల రూపాయలు సంపాదిస్తూ తన కుటుంబాన్ని తన చెల్లెల కుటుంబాన్ని స్వయం ఉపాధితో నెట్టుకొస్తున్నారు. ఈ మురుకుల తయారీకి నాణ్యమైన నూనె పిండి చేయడం వల్ల చాలా రుచికరంగా ఉంటున్నాయని అందువల్లే కరోనా సమయంలో కూడా తన మురుకులకు ఏమాత్రం గిరాకీ తగ్గలేదని తెలిపారు. యజమాని 130 రూపాయలు ఇచ్చి మీరు ఇక్కడ బతకండి అని చెప్పినాడు ఆది నారాయణ చెట్టు. అప్పుడాలించి ఇప్పుడు వరకు 34 ఏళ్ళుగా ఇదే మురుకులు ఇదే ఒంట్లో చేస్తా జీవనం గడిపించుకుంటా వచ్చే పోయే వాళ్ళు బాగుంది 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 అని వస్తా. ఈ మురుకులు తయారీకి ఏం వాడతారవా ముఖ్యంగా? బియ్యం పిండి పచ్చి నానబోటి పిండి తిను పిండి కూడా పచ్చివే తెల్ల నువ్వులు సాల్ట్ ఉప్పు మిరప్పొడి ఒంట్లోకి వచ్చి బియ్యం ఏంచల్లా చిన్న గింజలు ఏంచల్లా నువ్వులు ఏంచల్లా ఏలక్కాయలు పిండి కొట్టి అవన్నీ బెల్లం కొట్టి పాకు పెట్టి ఉంటుంది. ఇప్పుడు లోకల్ వాళ్ళు వస్తారా బయట వాళ్ళు కూడా వస్తారా ఇక్కడికి? ప్రపంచమంతా సూర్యుడు చంద్రుడు ఎంత దేశం ఉండారో అంత దేశం తిని ఉండారు అంత దేశంలోనూ టీవీలు పేపర్లలో ఉన్నారు. మేము 2 ఏళ్ళుగా పనిచేస్తా ఉండా అంత కూడా నేను దాపుగా ఉందా ఒక కొడుకు ఉంటాడు ఆ కొడుకు కోసం బాధపడతా ఉంది. నేను కూడా మడ చేసుకుంటా అంట ఆర్డర్లు ఉంటాయి ఎక్కువగా ఆర్డర్లు ఉన్నప్పుడు కాల్ చేస్తూ ఉంటాము తీసుకొని పోతా ఉంటారు ఫోన్లు చేస్తూ ఉంటారు పెళ్ళిళ్ళు ఫంక్షన్లకి కూడా అన్నిటికీ వచ్చి తీసుకొని పోతారు. బెంగళూరు ఏడ చిత్తూరు తిరుపతి బయట దేశమంతా వచ్చి తీసుకొని పోతారు. బాక్సుల్లో పెట్టి మేము ఆరబెట్టిస్తాము చెనిగుంట్లు మురుకులు అన్ని తీసుకుంటాం. మీకుతో పాటు మీరు ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు ఇక్కడ? ఇప్పుడు 2 ఏళ్ళుగా ఉండాలి. నేను కూడా మా గ్రామకుప్పం అండి. నా
ఆఫీసర్ వెయిట్ ఇక్కడ మా ఫ్రెండ్ పెళ్లి కోసం వచ్చాం తిరుపతికి ఇక్కడ మురుగులు ఫేమస్ అని అవ్వా మురుగులు ఇక్కడ మొగిలో దిగేసి మురుగు తీసుకుంటున్నాం ఇది మా ఫ్రెండ్స్ కూడా చాలా మందికి తెలుసు అందుకే పార్సల్ తీసుకుంటున్నాం ఇక్కడ తీసుకుంటున్నాం सो मन इंटरने टेस्ट अदेवन आई मंच आई फुड ग्रेन अभी सेम होमली ग्रेन यूज।